చెప్పిరోజు శత్రులకు కూడా ఒక సమర్థమ శేఖర్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి నాయకుని కోసం ఈ రోజు రాష్ట్రమంతా ఎదురు చూస్తా ఉంది ఆ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజు ప్రజలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్ని రకాలుగా పార్టీ సహకరిస్తుందని అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ సమైక్య ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా సమైక్య వాదులందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ మరి తెలుగు వారి ఆత్మీయత ఎంత గొప్పగా ఉంటుందంటే ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాం ఆ రోజు మన తెలుగు వాళ్ళకు మరి ప్రధానమంత్రి పదవి వస్తుంది అంటే మరి ప్రాంతాలకు అతీతంగా మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పివి నరసింహారావు గారిని రాయలసీమ జిల్లాలకు తెచ్చుకొని మరి ఇనానమస్కా ప్రధానమంత్రి కోసం ఆయనకు ఎంపీ పదవి ఇచ్చినటువంటి గొప్ప ఆత్మీయత తెలుగు వాళ్ళదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి తెలుగు వాళ్ళ మనోభావాలకు దెబ్బతీయడానికి ఏ ఒక్కరు ఏ కార్యక్రమాలు చేపట్టినా దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎదుర్కొంటుందని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై సమైక్యాంధ్ర జోహార్ వైఎస్ఆర్ జై జగన్ మోహన్ రెడ్డి